చాలా ఏళ్ళ తర్వాత భారత జట్టు ఒక సిరీస్ ఓడిపోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలి అంటే 27 ఏళ్ల తర్వాత శ్రీలంక గడ్డపైన శ్రీలంక చేతుల్లో వన్డే సిరీస్ను భారత్ ఓటమి పాలుగా ఈ సిరీస్ను ముగించింది. నిజానికి T20 ఫార్మాట్లో జరిగిన 3 T20 మ్యాచ్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి పడేసిన భారత్ వన్డేలలో ఇంకా అద్భుతంగా రాణిస్తుంది. సీనియర్ ఆటగాళ్ళు కూడా వచ్చేసారు కదా అని అనుకున్నారు, కానీ అస్సలు అంటే అస్సలు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ ప్రభావం చూపించలేకపోయింది. దానికి తోడు గౌతమ్ గంభీర్ పిచ్ ప్రయోగాలు కూడా జట్టుకు ఒక రకంగా బాధని మిగిల్చాయి. దాంతో సిరీస్ కోల్పోయిన వెంటనే భారత జట్టు ఆటగాళ్ళందరూ కుప్పకూలిపోయారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అలాగే కొత్తగా 3వ వన్డే ద్వారా అరంగేట్రం చేసిన రియాన్ పరాగ్ అయితే 3 కీలకమైన వికెట్లు తీసి భారత జట్టుకు మంచి బ్రేక్ ఇచ్చాడు. అయితే అతను కూడా చాలా అంటే చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మకి అయితే మాటలు లేవని చెప్పుకోవాలి. కానీ చాలాసేపు తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ పోస్ట్ ప్రెజెంటేషన్ మ్యాచ్ ప్రజెంటేషన్కి వచ్చి అక్కడ తన మాటలు చెప్పి మేము ఓడిపోయింది ఒక సిరీసేనని ఇంకా తిరిగి పుంజుకుంటామని తనను తాను మోటివేట్ చేసుకోవడమే కాకుండా ఆ ఆటగాళ్ళని కూడా మోటివేట్ చేశాడు.